హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఈ వీడియోలో ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అలాగే అమ్మాయిలకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వస్తుంది కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అలాగే మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ట్రిపుల్ ఐటీలో సీటు వస్తే మనకి ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది అలాగే మనకి ప్లేస్మెంట్స్కి ఎలా ఉంటాయి లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ ఎలా వచ్చాయి అనే దాని గురించి వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే నెక్స్ట్ మన ఛానల్లో ఏపీ ట్రిప్లైటీ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇప్పటివరకు షేర్ చేశాను మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ వీడియోస్ చూడండి లేదంటే మన ఛానల్ ఐకాన్ క్లిక్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్లేలిస్ట్ లింక్ ఓపెన్ చేస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఈ వీడియో అంతా చూసాకే ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు మరి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే మనకి టెన్త్ రిజల్ట్స్ మే సెకండ్ వీక్ అని రావచ్చని ఆల్రెడీ మనకి న్యూస్ అయితే వచ్చింది కాబట్టి మనకి మే సెకండ్ వీక్లో ఈ టెన్త్ రిజల్ట్స్ వచ్చాక జూన్ ఎండింగ్ లేదా జూలై ఫస్ట్ వీక్లో అయినా మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో మ్యాక్సిమం అయితే జూన్లో వచ్చేయచ్చు మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఒకవేళ లేట్ అయినా జూలై ఫస్ట్ వీక్ అయినా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకి ఏపీ ఐటీలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో ఆల్రెడీ నేను ఆ వీడియో చేశాను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరైతే అవి రెడీ చేసుకోండి ముందుగా రెడీ చేసుకోవాల్సినవి ఏమిటంటే క్యాస్ట్ ఇన్కమ్ అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు ఇది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే చేయించుకోవాలి అందరూ అవసరం లేదు అంటే ఓసీ క్యాస్ట్కి సంబంధించి ఇంకం అనేది తక్కువ ఉన్న అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు సచివాలయంలో అప్లై చేసుకుంటే వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అనేది వస్తుంది మీరు క్యాస్టింగ్ ఈడబ్ల్యూఎస్ అనేది ముందుగా చేయించుకోవాలి నోటిఫికేషన్ వచ్చాక మీరు దాన్ని సబ్మిట్ చేయాలి కదా అలాగే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఆ సర్టిఫికేట్స్ కూడా రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ టైంలో ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అంటే ఎక్స్ఎస్సి లేదా ఈక్వలెంట్ మార్క్స్ షీటు అంటే మీ టెన్త్ క్లాస్కి సంబంధించిన మార్క్ లిస్టు అలాగే ప్రూఫ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేటు ఎస్సీ ఎస్టీ బీసీ అంటే మనకి క్యాస్ట్ ఇన్కమ్ చేయించుకుంటాం కదా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు లేటెస్ట్ది చేయించుకొని ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు పిహెచ్ సర్టిఫికేట్ అనేది చేయించుకోవాలి నెక్స్ట్ క్యాప్ రిజర్వేషన్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు క్యాప్ రిజర్వేషన్ సర్టిఫికేట్ అనేది ముందుగానే చేయించుకొని ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి నెక్స్ట్ ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడే మీరు ఈ కేటగిరీకి సంబంధించిన ఈ సర్టిఫికెట్స్ కూడా సబ్మిట్ చేయాలి మీరు సబ్మిట్ చేస్తేనే కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఈ సర్టిఫికేట్స్ తీసుకువెళ్తే మీ కేటగిరీలో మీకు రిజర్వేషన్ పరంగా సీట్స్ అనేవి వస్తాయి లేదంటే మీరు జనరల్లోకి వెళ్ళిపోతారు మీ కేటగిరీకి సంబంధించి ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు సర్టిఫికేట్స్ ఉన్నా కూడా సో మేము అప్లై చేసినప్పుడే మీ కేటగిరీకి సంబంధించిన అప్లికేషన్స్ కూడా మీరు ఆన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది సో ఈ అప్లికేషను ప్రాసెస్ అంతా కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలి సో మీకు ఏమైనా మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంటే కౌన్సిలింగ్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ సర్టిఫికేట్స్తో పాటు మీరు కౌన్సిలింగ్కి ఇంకేం సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అంటే నెక్స్ట్ ఫోర్త్ టు టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ టూ ఫోటోగ్రాఫ్స్ ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ పేరెంట్ అని ఇవ్వడం జరిగింది ఫాదరు అండ్ మదరు టూ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ రేషన్ కార్డు తీసుకువెళ్ళాలి అలాగే ఆధార్ కార్డ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకువెళ్ళాలి అలాగే మీ పేరెంట్స్ ఆధార్ కార్డు కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మీ మదర్ యొక్క బ్యాంక్ బుక్ అకౌంట్ కూడా తీసుకువెళ్ళాలి సో మీకు ఇచ్చిన కాల్ లెటర్లో అయితే మెన్షన్ చేయరు కానీ మీరు బ్యాంక్ బుక్ కూడా తీసుకువెళ్తే అక్కడ మీ వాళ్ళు జేవీడీకి అప్లై చేయడానికి కోసం అడుగుతారు కౌన్సిలింగ్లో ఎందుకంటే మీకు జగనన్న విద్యా దేవన వసతి దేవన అమౌంట్ వస్తేనే మీరు అది కాలేజ్కి పే చేస్తేనే మీకు ఈ సిక్స్ ఇయర్స్ అనేది ఫ్రీగా చదువుకున్నట్లు ఫ్రెండ్స్ మీ మదర్ యొక్క ఎన్పిసిఏ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్నే తీసుకువెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు మనకి జేవీడికి సంబంధించి లింక్ అయిన అకౌంట్లో మాత్రమే జేవీడి అమౌంట్ అనేది వేస్తున్నారు సో మీరు అసలు కాలేజ్లో ఏ ఏ అకౌంట్ ఇచ్చినా లింక్ అయ్యి ఉంటే ఆ అకౌంట్కి అమౌంట్ అనేది పడుతుంది అది మీరు కాలేజ్లో అయితే పే చేసేస్తే మీరు ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు ఎక్స్ట్రా ఏమైనా పడితే పే చేయాలి అలాగే అడ్మిషన్ ఫీజు కూడా ఉంటుంది నేను ఎవరు ఎంత పే చేయాలి అది కూడా కౌన్సిలింగ్ టైంలోనే పే చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఒకవేళ ఎంత తీసుకువెళ్ళాలి అంటే నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకు ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అమ్మాయిలకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకి టోటల్ సీట్స్ అయితే ఫోర్ థౌజండ్ సీట్స్ ఉన్నాయి అలాగే ఈడబ్ల్యూఎస్ కింద ఫోర్ హండ్రెడ్ సీట్స్ మనకి యాడ్ చేశారు కాబట్టి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ అయితే టోటల్గా ఉన్నాయి అలాగే మనకి ట్రిపుల్ ఐటీలో ఫోర్ క్యాంపసెస్ ఉన్నాయి కదా ఫోర్ క్యాంపస్కి ఒక్కొక్క క్యాంపస్లో లెవెన్ హండ్రెడ్ సీట్స్ అనేవి ఉంటాయి అలాగే మనకి ఓపెన్ కేటగిరీలో అయితే అయితే పద్దెనిమిది వందల అరవై రెండు సీట్స్ ఉంటాయి ఈ ఓపెన్ కేటగిరీ అంటే ఎవరికైనా వస్తాయి ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ పిహెచ్ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ ఏడబ్ల్యూఎస్ ఎవరైనా సరే మెరిట్లో ఉంటే వాళ్ళకి ఈ పద్దెనిమిది వందల అరవై రెండు సీట్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన వారికి ఉంటాయి అది ఏ క్యాస్ట్ అయినా సరే ఏ కేటగిరీ అయినా సరే ఓపెన్లో మాత్రం ఈ పద్దెనిమిది వందల అరవై రెండు వస్తాయి మీకు కొందరు ఓపెన్లో అంటే ఏంటి మెరిట్ అంటే ఏమిటి అని అడుగుతున్నారు సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్కి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కదా టెన్త్ క్లాస్లో ఈ సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి ఎవరి మార్క్స్ హైయెస్ట్ అంటే ఇప్పుడు ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ వచ్చాయనుకోండి ఎవరికైనా వాళ్ళకి ఫస్ట్ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సీటు అదే ఫైవ్ నైంటీ ఫైవ్లో ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళకి వస్తుంది లేదంటే ఆ నెక్స్ట్ ఫైవ్ నైంటీ ఫోర్ వాళ్ళకి ఇస్తారు అలాగా నెక్స్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అలా అక్కడ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ హైయెస్ట్ మార్కులు ఉన్న పద్దెనిమిది వందల అరవై రెండు మందికి అయితే ఈ సీట్స్ అనేవి ఇస్తారు సో అది ఏ క్యాస్ట్ అయినా సరే ఒకే క్యాస్ట్ వారు ఉన్నా సరే కూడా ఓపెన్ కేటగిరీ కింద వాళ్ళు హైయెస్ట్ మార్క్స్ ఉన్నవారికి అయితే ఇచ్చేస్తారు అలాగే నెక్స్ట్ ఎస్సీ క్యాస్ట్కి సంబంధించి మనకి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్స్ అనేవి ఉన్నాయి అంటే ఆరు వందల సీట్స్ ఎస్సీ కేటగిరీ వారికి వస్తాయి ఈ నాలుగు వేల సీట్స్లో అంటే ఇందులో మనకి అమ్మాయిలకి థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎస్సీ అమ్మాయిలకి సిక్స్ హండ్రెడ్ సీట్ లో వన్ నైంటీ ఎయిట్ ఎస్సీ క్యాస్ట్ అమ్మాయిలకి వస్తాయి సిక్స్ హండ్రెడ్లో ఓన్లీ అమ్మాయిలకి మనకి సిక్స్ హండ్రెడ్లో వన్ నైంటీ ఎయిట్ ఓన్లీ గర్ల్స్ తీసేస్తే మనకి ఇంకా నాలుగు వందల రెండు సీట్స్ అనేవి ఎస్సీ వారికి ఉంటాయి అంటే ఈ నాలుగు వందల రెండు సీట్స్ అమ్మాయిలు అబ్బాయిలు కలిపి ఎస్సీ వాళ్ళు పోటీ పడవచ్చు నెక్స్ట్ ఎస్టీ ఎస్టీ క్యాస్ట్కి సిక్స్ పర్సెంటేజ్ ఇచ్చారు కదా అంటే రెండు వందల నలభై సీట్స్ అనేవి వీరికి వస్తాయి వీరికి అమ్మాయిలకైతే రిజర్వేషన్లో ఈ రెండు వందల నలభైలో ఎనభై సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మిగతావి అమ్మాయిలకు అబ్బాయిలకు వస్తాయి సేమ్ నేను ఫస్ట్ ఎస్సికి చెప్పినట్లే అలాగే బీసీఏకి సెవెన్ పర్సెంటేజ్ బీసీఏకి సెవెన్ పర్సెంటేజ్ అంటే టూ ఎయిటీ సీట్స్ ఉన్నాయి వీటిలో అమ్మాయిల రిజర్వేషన్కి నైంటీ ఫోర్ సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మిగతావి అమ్మాయిలకి అబ్బాయిలకు కలిపి ఇస్తారు నెక్స్ట్ బీసీబీకి టెన్ పర్సెంటేజ్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ అనేవి వస్తాయి వీళ్ళకి బీసీబీ వాళ్ళకి ఇందులో అమ్మాయిలకి వన్ థర్టీ ఫోర్ అనేవి ఓన్లీ గర్ల్స్కి వస్తాయి మిగతా బ్యా సీట్స్ అనేవి అమ్మాయిలకు అబ్బాయిలకు కలిపి ఇవ్వడం జరుగుతుంది ఎవరు మెరిట్లో ఉంటే వాళ్ళకి ఇస్తారు నెక్స్ట్ బీసీసీకి వన్ పర్సెంటేజ్ అంటే ఫార్టీ సీట్స్ వస్తాయి వీళ్ళకి ఫార్టీలో కూడా ఫోర్టీన్ సీట్స్ ఓన్లీ అమ్మాయిలకు వస్తాయి మిగతావి అమ్మాయిలకు అబ్బాయిలకు కలిపి ఎవరు మెరిట్లో ఉంటే వాళ్ళకి ఇస్తారు నెక్స్ట్ బీసీడీకి సెవెన్ పర్సెంటేజ్ అంటే టూ ఎయిటీ సీట్స్ అనేవి ఉంటాయి వీళ్ళకి అమ్మాయిలకి అయితే నైంటీ ఫోర్ సీట్స్ అనేవి రిజర్వేషన్ ఉంటుంది టూ ఎయిటీలో మిగతావి అమ్మాయిలకి అబ్బాయిలకి కలిపి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ బీసీఈకి ఫోర్ పర్సెంటేజ్ అంటే వీళ్ళకి వన్ సిక్స్టీ సీట్స్ ఉన్నాయి ఈ వన్ సిక్స్టీలో ఫిఫ్టీ ఫోర్ సీట్స్ అనేవి ఓన్లీ అమ్మాయిలకి వస్తాయి మిగతావి అమ్మాయిలకు అబ్బాయిలకి ఇస్తారు నెక్స్ట్ పిహెచ్కి త్రీ పర్సెంటేజు అంటే వన్ ట్వంటీ సీట్స్ అనేవి ఉన్నాయి వీళ్ళకి ఫార్టీ సీట్స్ వన్ ట్వంటీలో అమ్మాయిలకే వస్తాయి మిగతావి అమ్మాయిలకి అబ్బాయిలకి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ క్యాబ్కి టూ పర్సెంటేజు అంటే ఎయిటీ సీట్స్ వీళ్ళ వీళ్ళకి ట్వంటీ సెవెన్ అమ్మాయిలకే రిజర్వేషన్ తీసేస్తారు ఎయిటీలో మిగతావి అమ్మాయిలకి అబ్బాయిలకి వీళ్ళకి ఇస్తారు నెక్స్ట్ ఎన్సీసీ వన్ పర్సంటేజు అంటే వీళ్ళకి ఫార్టీ సీట్స్ అనేవి ఉంటాయి వీళ్ళకి ఫార్టీలో ఫోర్టీన్ సీట్స్ ఓన్లీ అమ్మాయిలకే ఉంటాయి నెక్స్ట్ స్పోర్ట్స్లో జీరో పాయింట్ ఫైవ్ పర్సంటేజు అంటే ట్వంటీ సీట్స్ ఉంటాయి ఈ ట్వంటీలో సెవెన్ సీట్స్ అనేవి అమ్మాయిలకి తీసేస్తారు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో టెన్ పర్సంటేజు అంటే వీళ్ళకి ఫోర్ హండ్రెడ్ సీట్స్ వీళ్ళకి ఫోర్ హండ్రెడ్లో వన్ థర్టీ ఫోర్ ఓన్లీ అమ్మాయిలకే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వస్తాయి మిగతావి అమ్మాయిలకి అబ్బాయిలకి ఈడబ్ల్యూఎస్ గ్యాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి క్యాస్ట్కి కూడా ఇన్ని సీట్స్ అయితే ఉన్నాయి ఈ క్యాస్ట్ అన్నీ కూడా ఓపెన్ కేటగిరీలో ఉన్న పద్దెనిమిది వందల అరవై రెండు సీట్స్కి కూడా ఎలిజిబులే మిగతా మీ క్యాస్ట్ వైజ్ ఉన్న సీట్స్కి కూడా ఎలిజిబులే సో మీకు ఎగ్జాంపుల్కి ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ ఉన్న పద్దెనిమిది వందల అరవై రెండు మంది ఒక ఫైవ్ ఎయిటీ వరకు కట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి ఇలా ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఫైవ్ ఎయిటీతో వాళ్ళ ఓపెన్ కేటగిరీలో వాళ్ళకి వచ్చేస్తుంది మిగతా అవన్నీ మీ క్యాస్ట్ వైజ్గా తీస్తారు కొందరికైతే కట్ ఆఫ్ ఎంతనే ఉంటుందని కాదు వాళ్ళ క్యాస్ట్ పరంగా కొంచెం తక్కువ మార్క్స్ ఉన్నా కూడా వాళ్ళ క్యాస్ట్లో సీట్స్ ఉంటే వాళ్ళకి కూడా సీట్ వస్తుంది సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే పద్దెనిమిది వందల అరవై రెండు సీట్లు ప్లస్ ఎస్సీ క్యాస్ట్ వారికి సిక్స్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి కదా అంటే మనకి పద్దెనిమిది వందల అరవై రెండు సీట్స్లో మెరిట్లో ఉన్న ఎస్సీ స్టూడెంట్స్ అనేది పద్దెనిమిది వందల అరవై రెండు మందిలో ఉండి వాళ్ళ మెరిట్లోకి వెళ్ళిపోతుంది ఈ మిగతా సీట్స్ అనేవి ఉంటాయి వాళ్ళకన్నా వచ్చిన వారికి అయితే ఈ సిక్స్ హండ్రెడ్ సీట్స్ అనేవి ఫిల్ అయ్యే వరకు తక్కువ మార్కులు ఉన్నా కూడా ఇస్తారు అంటే ఒక ఫైవ్ ఎయిటీ వరకు పద్దెనిమిది వందల అరవై రెండు మంది ఓపెన్ కేటగిరీలోకి ఎస్సీ కొంతమంది వెళ్ళిపోయారు అనుకోండి ఫైవ్ ఎయిటీ మార్క్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫైవ్ ఎయిటీ కన్నా తక్కువ ఉన్నవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలకి కూడా అంటే ఫైవ్ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ అలా ఫైవ్ ఫిఫ్టీ వరకు ఈ ఎస్సీ క్యాస్ట్లో మార్క్స్ ఇంకా ఎక్కువ మంది లేకపోతే అలా కట్ ఆఫ్ తగ్గుతూనే ఉంటుంది మనకి వారికి సిక్స్ హండ్రెడ్ సీట్స్ అనేవి ఫిల్ అయ్యే వరకు ఇవ్వడం జరుగుతుంది సో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మనకి ఏపీ వారికి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్ అంటే ఏపీలో చదివిన వారికి మాత్రమే ఈ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్ అనేవి ఇస్తారు అలాగే మిగతా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్స్ ఏపీ అండ్ టీఎస్ వారికి ఇస్తారు అంటే ఏపీ అండ్ టీఎస్ వారు ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ సీట్స్లో ఎవరి మెరిట్లో ఉంటే వాళ్ళకనేది ఇవ్వడం జరుగుతుంది సో ఓన్లీ ఏపీ వాళ్ళ మెరిట్లో ఉంటే ఏపీ వాళ్ళకి వస్తాయి టీఎస్ వాళ్ళ మెరిట్లో ఉంటే టీఎస్ వాళ్ళకి వస్తాయి ఇద్దరు మెరిట్లో ఉండి ఇద్దరికి కూడా సీట్స్ అనేవి రావడం జరుగుతుంది అది ఆ సీట్స్ ఫిల్ అయ్యే వరకు ఎవరు మెరిట్లో ఉంటే వాళ్ళకనేవి ఈ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి సీటు వస్తే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే మనకి ఫస్ట్ ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తే ఫస్ట్ టూ ఇయర్స్ పియూసి వన్ టూ చదువుతాము ఆ తర్వాత మనకి బీటెక్ ఫోర్ ఇయర్స్ అనేది చదువుతాము దానికి సంబంధించి ఏం సిలబస్ ఉంటుంది అనేది అయితే నేను లాస్ట్ వీడియోస్లో అయితే చెప్పాను మీరు ఎవరైనా తెలుసుకోవాలంటే వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి అలాగే మనకి సీటు వచ్చాక మనకి ఫస్ట్ అయితే ఏ క్యాంపస్ బెస్ట్ అంటే చాలామంది ఎంచుకునే క్యాంపస్ అనేది న్యూస్ వీడు అలాగే నెక్స్ట్ శ్రీకాకుళం కూడా బాగానే డెవలప్ అయ్యింది కానీ శ్రీకాకుళంలో టూ ఇయర్స్ టూ ఇయర్స్ మాత్రమే పియూసి వన్ టూ చదువుతారు అయితే న్యూస్ వీడు నెక్స్ట్ మనకి పియూసీ అయిపోయాక బీటెక్ అనేది న్యూస్ వీడు తీసుకువెళ్ళిపోతారు కానీ మనకి ఈ ఇయర్ మాత్రం శ్రీకాకుళంలోనే ఫస్ట్ ఇయర్ వాళ్ళని ఉంచారు నెక్స్ట్ సెకండ్ ఇయర్కి మాత్రం తీసుకువెళ్ళిపోతారని చెప్పారు సో మనకి శ్రీకాకుళంలో సీటు వచ్చినా కూడా వాళ్ళని బీటెక్ అయితే న్యూస్ వీడు తీసుకువెళ్ళిపోతారు అలాగే నెక్స్ట్ మనకి ఈ ట్రిపుల్ ఐటీలో సీటు వస్తే ఎలా ఉంటుంది అంటే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయంటే మనకి ఎక్కువ అయితే జాబ్స్ అనేవి సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్కువగా ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతాయి దానికి సంబంధించి ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ సెలెక్ ఎలా సెలెక్ట్ అయ్యారో ఇప్పుడు చూద్దాం సో మనకి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ప్లేస్మెంట్స్కి సంబంధించి ఇంటర్వ్యూలు అయినప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువులైతే చాలామంది సాధించారు ఎడుపులపాయ క్యాంపస్లో ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న సిఎస్సి విద్యార్థి సాధు మునిచిత్ర అమెజాన్ సంస్థలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా ఆరు నెలలు ఇంటర్న్షిప్కి ఎంపికైంది ఈమెకు నెలకు ఒకటి పాయింట్ పది లక్షల రూపాయలు స్టైఫండ్ని కంపెనీ ఇవ్వనట్లు ఇడుపులపాయ డైరెక్టర్ అయితే తెలపడం జరిగింది అలాగే నెక్స్ట్ ఎడుపులపాయ క్యాంపస్కు చెందిన మరో ఇరవై రెండు మంది విద్యార్థులు నెలకు నలభై వేలు స్టైఫండ్ తో పలు కంపెనీల్లో ఎంపిక అవడం జరిగింది ఇంటెల్ కంపెనీ పదకొండు మంది విద్యార్థులను సినాప్సిస్ కంపెనీ ఏడుగురు విద్యార్థులకు డాట్ వర్క్స్ కంపెనీ నలుగురు విద్యార్థులకు ఎంపిక చేశారు నెక్స్ట్ మనకి ఏలూరు జిల్లా న్యూజ్వీడ్ ట్రిపుల్ ఐటీలో మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు క్యాంపస్ నిర్వహించిన ప్లేస్మెంట్స్లో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు అయితే సాధించారు జార్ఖండ్లోని ఉక్కు పరిశ్రమ శ్రీబీర్ ఇండస్ట్రీ ప్లేస్మెంట్స్కు యాభై ఎనిమిది మంది విద్యార్థులు హాజరవ్వగా వారిలో ఇరవై ఆరు మంది అయితే అవ్వడం జరిగింది ఎంపికైన వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చి అనంతరం ఉద్యోగంలో చేర్చుకుంటారు శిక్షణ కాలంలో నెలకు పదిహేను వేలు స్టైఫండ్ అనంతరం మూడు లక్షలు వార్షిక వేతనాన్ని ఇవ్వనున్నారు అలాగే మరొక ముగ్గురు టీసీఎస్కు ఒక విద్యార్థి సాఫ్ట్వేర్ కంపెనీలకు ఎంపిక అవ్వడం జరిగింది అలాగే ఫ్రెండ్స్ మీకు పియూసి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయాక మీరు ఒకవేళ జేఈఈ మెయిన్సు అలాగే వేరే ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి మీరు బీటెక్ అనేది వేరే దగ్గర చేయాలి అనుకున్నా లేదా మీకు వేరే దగ్గర సీట్ వచ్చినా కూడా మీకు పీ పియూసీ టూ ఇయర్స్ అంటే ఇంటర్మీడియట్ లాగా అయిపోయాక మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవడానికి అవకాశం కూడా ఇస్తారు ఫ్రెండ్స్ అలాగే మనకి ఈ ట్రిపుల్ ఐటీలో సీట్ రావడం వల్ల మనకి సిక్స్ ఇయర్స్ అనేది ఫ్రీగా చదువుకునే ఛాన్స్ ఉంటుంది సో మనం బయట ఇంటర్మీడియట్ చదివితే మనకి ఫీజు కూడా ఎక్కువగా ఉంటుంది బయట కాలేజీల్లో అయితే అలాగే నెక్స్ట్ మనకి బయట ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్నా మనకి ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ చేయడం వల్ల ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి బయట ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంజనీరింగ్ చేసే కన్నా ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ చేస్తే కొంచెం వాల్యూ కూడా ఉంటుంది అలాగే మనకి సాఫ్ట్వేర్కి సంబంధించి ఎక్కువ ఇంటర్వ్యూలు అయితే ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి సో ఇదే కాదు ఈ ఓన్లీ టూ న్యూసెస్ కాదు ఇంకా చాలా ప్లేస్మెంట్స్కి సంబంధించి చాలామంది అయితే సీట్ అనేది సంపాదించడం జరిగింది సో అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఫుడ్ బాగుంటుంది స్టడీ బాగుంటుంది అని కూడా చాలా మంది అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ ట్రిప్లైటికి సంబంధించి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను మీరు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి మీకు కౌన్సిలింగ్ కూడా ఎలా జరుగుతుందో ప్రతి పాయింట్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ For a